చాలా చక్కగా వివరించారు. ఆ విషయాలతో పోరగానే కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ సభా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో నదీ జలాల పంపిణీ అనేది అతి ప్రధానమైన, సున్నితమైన, కీలకమైన సమస్య. ఒక్క మాటలో చెప్పాలంటే కోట్లాది మంది రైతుల యొక్క జీవన మరణ సమస్య. ఇటువంటి ప్రధానమైన సమస్యను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా మీకు పరవ చేస్తున్నాను. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఏ విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ విషయానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అని తెలియని ఒక అజ్ఞాతమైన అపరిచితమైన ముఖ్యమంత్రి చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి, ఈ వేదిక ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. దానికి ఒక పత్రికా ముఖ్యమని చెప్పొచ్చు, లేదా వీడియో ద్వారా చెప్పినా చాలా సంతోషిస్తాం. రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి, బచావత్ చెప్పులకు విరుద్ధంగా, విభజన చట్టానికి విరుద్ధంగా, జాతీయ జల విధానానికి విరుద్ధంగా, ఇరు రాష్ట్రాల ఉమ్మడి జల ఒప్పందానికి విరుద్ధంగా, జియో 69 విరుద్ధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ వ్యవహరిస్తుంటే ఈ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఎందుకు ముభావంగా ఉన్నారో, ఎందుకు హక్కును సాధించుకోలేకపోతున్నారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలంతా ఆలోచన చేయాలి. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పారు కృష్ణా జిల్లాలో మనకు 512 టీఎంసీ వస్తుంది, తెలంగాణకు 299 టీఎంసీ వస్తుంది. ఈ 299 టీఎంసీకి అనుకూలంగా ప్రాజెక్టులు నిర్మించుకోకుండా 379 టీఎంసీకి 24 అక్రమ ప్రాజెక్టు కడతా ఉంటే ఎందుకు ఈ ప్రభుత్వం బెల్లమ కొట్టిన రాయి మాత్రం ఉంది. అంతేకాకుండా ఆయన 50% జనాలు అవుతున్నాడు, ఇది ఎంత అన్యాయమో ఎందుకు ధైర్యంగా ముఖ్యమంత్రి గారు కానీ జలవనరుల శాఖ మంత్రి కానీ నాయకులు కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారో ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా జియో నెంబర్ 69 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు లో 834 అడుగుల కంటే తక్కువగా ఉంటే విద్యుత్ ఉత్పాదన చేయకూడదు. అది కూడా 3 టీఎంసీ మాత్రమే విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగించాలి. ఏ ప్రభుత్వమైనా మొదట వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తుంది, తర్వాత తాగునీకి ప్రాధాన్యత ఇస్తుంది, తర్వాత మాత్రమే విద్యుత్ ప్రాధాన్యత ఇస్తుంది. పింఛన్ విడిగా అత్యధికంగా విద్యుత్ ఉత్పాదన చేస్తూ ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదో ఒకసారి సమాధానం చెప్పాలి. అంతేకాకుండా వాళ్ళు 24 అక్కడ ప్రాజెక్టు కడుతున్నారు, మనము రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒకటి, ఆర్టీఎస్ గురికాలు నిర్మాణం ఒకటి, ఈ రెండింటికి కూడా వాళ్ళు ఆక్షేపణ చెప్తున్నారు. 24 ప్రాజెక్టులు కట్టుకోవచ్చు కానీ 2021 వీళ్ళు ఆక్షేపణ చెబుతా అంటే ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు ధైర్యంగా ముందుకు పోవడం లేదో ఒక్కసారి చెప్పాలి. ఇన్ని జరుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారికి డబ్బు లేదు, నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు, ఈ ప్రజల పట్ల అభిమానం లేదు. కారణం ఏమంటే అపేక్ష కౌన సమావేశాన్ని ఏర్పాటు చేయమని ఒక్కసారి కూడా అడగలేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పబ్లిసీమ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ రోజున ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉభయ గోదావరి జిల్లాలకు పోయి పట్టిసీమ కడుతున్నారు, మీ జనాలన్నీ రాయలసీమ తరలిస్తున్నారు, వాళ్ళని రెచ్చగొట్టి
ఈ రాయలసీమకు తీరని ద్రోహం, అన్యాయం చేసి రాయలసీమ జలద్రోహిగా నిలిచిపోయినారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా వైఎస్ రాజశేఖర్ గారు బ్రియాస్ కుమార్ చెప్పినందుకు ఓ మాట చెప్పాడు, కృష్ణా జలాల్లో మిగులు నీటిని వాటా కోరము అని చెప్పి ఒక లేఖ ఇచ్చి చాలా చాలా నేను రైతులు చేశాను. అంతేకాకుండా మొబైల్ అడ్వాన్స్ రూపంలో జలైక్యాన్ని ధనైక్యంగా మార్చి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈ ప్రాంత ప్రజలకు తీవ్రమైన నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మీరు చూశారు పేపర్లో, మేము చాలా మంచి మిత్రులము, అపూర్వ సోదరులము, ఒక ఇంటికి ఒక వస్తాము, స్వాగత సత్కారం అందుకుంటామని చెప్పిన ఈ మిత్రులు ఇన్ని సమస్యలు ఉంటే ఎందుకు ముఖాముఖి మాట్లాడుకోలేదు, ఎందుకు ఈ సమస్య పరిష్కారం చేయలేదో జగన్మోహన్ రెడ్డి గారు గుండె మీద చేయించుకొని ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఒకటే అందుకున్న ఆలోచిస్తున్నాను, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని జరుగుతున్నా బెల్లం కొట్టి నయలా ఉన్నాడు, నిమ్మక నీరు తింటున్నారంటే చాలా మంచి పెట్లు ఎన్నికల్లో భారీగా నిర్మించారు. హైదరాబాద్ లో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, వీటిని కాపాడుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఓ ప్రశ్న అందరూ అడగాలి, మనకు 5,000 కోట్ల విద్యుత్ రావాలి బిల్లులు, దాని గురించి పట్టించుకోవడం లేదు. సచివాలయ ఆస్తులు 20,000 కోట్ల రూపాయలు రావాలి, ఉమ్మడి ఆస్తుల్లో భాగం 120,000 కోట్లు రావాలి, అంటే 140,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం మనకు అప్పుగా ఉంది. దాని గురించి ఏ రోజు ఆలోచన చేయండి, కానీ అప్పటికి మాత్రం ఢిల్లీకి పోతారు. ఈ రోజున ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే బెదిరిపోతున్నారు, ఇంటర్మీడియట్ ఎవరు లేరు, వీళ్ళు వస్తే అప్పుడు వచ్చారని చెప్పి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కాపాడితే వీళ్ళు మన ఆత్మగౌరవాన్ని బజార్లో ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఇంతకుముందు మాలేంద్ర గారు రెండు విషయాలు బాగా చెప్పారు, మొత్తం రాయలసీమలో వరప్రసాదాలు హర్బీలీవా గాలేంద్ర గారి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రకల్పాలు పంపారు, వైరింగ్ చేస్తా, లైనింగ్ చేస్తా, క్యూసిక్లు పెంచుతా, అన్ని జలాశయాలు నింపుతా అని చెప్పి చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా చెప్పారు. ఇంతవరకు ఈ కాలేజ్ దగ్గరికి 570 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, తెలుగు 300 కోట్లు ఖర్చు పెట్టారు. అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ అమౌంట్ సాక్షి పేపర్ ఇచ్చారు కంటే కూడా తక్కువ అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇద్దరు చెప్పారు 49 ఎమ్మెల్యేలు గెలిపించారు, ప్రజలు నిదానం పట్టారు, మీ నాయన ముఖ్యమంత్రి చేశారు, నిన్ను ముఖ్యమంత్రి చేశారు, ఓ ఇంట్లో కామె అంటే కృతజ్ఞత ఉంటుంది. ఇన్ని కోట్ల మంది నీరాజనం పడితే ఇంత కృతజ్ఞత లేని వ్యక్తిని భూలోకం ఎక్కడ చూడాలి. మామూలుగా చెప్తా ఉంటారు టెన్త్ క్లాస్ లో లోతైన సముద్రం ఏది తక్కువ పసిఫిక్ మహాసముద్రం చెప్తారు, ఎత్తైన శిఖరం ఏది చెప్తారు తక్కువ ఎవరి శిఖరం చెప్తారు. ఈ ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు ఎవరంటే
పనిచేశారు. 12 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. అటువంటి గొప్ప వ్యక్తిని ఇంటి మీద దాడి చేస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదంటే ఎంతకంటే హీనా తీరం నీచ నీచం రాజకీయంలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. మంత్రులు మాట్లాడితే ఎప్పుడూ గుర్తుపదాలి. ఒక్కరు చెప్తున్నా జగన్మోహన్ గారు మీరు జగన్మోహన్ గారికి అధికారం వస్తుంది పోతుంది. మీ తండ్రికి సమకాలీనుడు ప్రపంచ దేశాలు కూడా పోలే చంద్రబాబు నాయుడు. దయచేసి ఇక్కడి నుంచి అయినా మీ మంత్రులు చెప్పండి బూతులు మాట్లాడద్దు, ఇది మంచిది కాదు. ఈరోజు రాజకీయ నాయకులు అంటేనే బయ్యలు పిల్లలు జరుచుకునే పరిస్థితి వచ్చారు. వాళ్ళ ఆకారం కానీ వాళ్ళ హావభావ ప్రకటన కానీ వాళ్ళు మాట్లాడే తీరు చూస్తే మేము మంత్రులుగా పనిచేశాం కానీ ఈ తత్వంగా ప్రవర్తించలేదు. ప్రజలు తప్పకుండా గుణపాలని చెప్తారు, ఏ పార్టీని బంగారం కథను కలుపుతారో మీరు తప్పులు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రాయలసీమలోని కొద్ది టైం ఉంది ప్రాజెక్టులు తగిన నిధులు ఇచ్చి రైతులు కన్నీరు పెట్టిన ఏ ప్రభుత్వం కూడా మనదా లేదు. కాబట్టి ఈ రైతుల ఆగ్రహానికి పని కాకముందే కన్నులు తెరిస్తే బాగుంటుంది, లేకపోతే భార్యమైన